రైట్ నెక్స్ట్ కాల్ ఒక కాలర్ తో మాట్లాడదామండి. హలో, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్. వరంగల్ నుండి మేడం. వరంగల్ చెప్పండి. మేడం, మా అమ్మాయికి పనులు కొంచెం ఎగురు దిగురుగా ఉన్నాయి మేడం. వయసు ఎంత మీ అమ్మాయిది? 14 ఇయర్స్ మేడం. ఏం పర్లేదండి, క్లిప్పుల చికిత్స ద్వారా మీ అమ్మాయి పళ్ళు వరుసలోకి తెచ్చి నార్మల్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వరంగల్ అంటున్నారు కాబట్టి హన్మకొండలో బ్రాంచ్ ఉంది, ఒకసారి పాపం తీసుకుని. మేడం, ఒక చిన్న విషయం అయితే, ఇక్కడ వరంగల్ తగ్గించుకు వెళ్ళాం మేడం హన్మకొండ లోపల. అయితే ఈహెచ్ఎస్ మన అమీర్పేట లో ఉంది కదా, ఈ ఎత్తుపల్ల చూస్తారా అని? అవును, ఎస్ కరెక్ట్, చూస్తారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే ఫైన్. అలాగే కృత్రిమ దంతాలు అన్నది ఎవరికి పెడతారండి? అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటాయా లైక్ అన్నాచురల్ గా ఉంటాయా? ఈ డౌట్స్ చాలా మందికి ఉంటాయి. కృత్రిమ దంతాలు ఏ సందర్భాల్లో పెడతారు? జనరల్ గా చిగుళ్ళ జబ్బులతో పళ్ళను పోగొట్టుకుంటారు చిన్న వయసులోనే. కొంతమంది పిప్పి పళ్ళు వచ్చినా కూడా పళ్ళను పోగొట్టుకుంటారు. కొంతమందికి అన్ప్రిడిక్టెడ్ యాక్సిడెంట్స్ వస్తే కూడా యాక్సిడెంట్స్ అయ్యి పళ్ళు వదిలేయపోవడం, పళ్ళు ఇరిగిపోవడం వల్ల కూడా పళ్ళను పోగొట్టుకుంటారు. సో ఈ అన్ని సందర్భాల్లో కూడా జనరల్ గా పోయిన ఒరిజినల్ పళ్ళని కృత్రిమ దంతాలతో రీప్లేస్ చేసుకుంటా ఉంటారు. అయితే కృత్రిమ దంతాల పట్ల చాలా వరకు అపోహలు ఉంటాయి. ఏంటి, చూడటానికి నాచురల్ గా ఉండవు కానీ డెఫినెట్ గా నాచురల్ గా ఉంటాయి. ఈ రోజు ఆధునిక దంత వైద్యంలో జిర్కోనియం అనే మెటీరియల్ తో పెట్టినా, మెటల్ సిరామిక్ అనే మెటీరియల్ తో పెట్టినా చూడటానికి చాలా నాచురల్ గా ఉంటాయి. రెండు స్ట్రాంగ్ గా ఉండవు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి. అన్ని రకాల ఆహారాలు నమిలి తినడానికి ఉపయోగపడడానికి కృత్రిమ దంతాలు అనేవి డాక్టర్లు పెడతారు. కానీ పేషెంట్స్ వర్షన్ ఎలా ఉంటుంది అంటే, చూడటానికి అందంగా ఉంటే చాలు, ఫంక్షన్ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. కానీ డాక్టర్ అలా కాదు, అపేరెన్స్ కన్నా ఫంక్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, హెల్త్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మూడోది, కృత్రిమ దంతాలు అనేవి బాగా తొందరగా పగిలిపోతాయని, తొందరగా విరిగిపోతాయని, గమ్కి ఈ పంటికి మధ్యన గ్యాప్ వస్తుందని, తర్వాత నల్లటి లైన్ ఒకటి కనపడుతుంది, లోపల ఉండే మెటల్ ఎక్స్పోజ్ అవుతుందని రకరకాల ఇబ్బందులు పడుతుంటారు పేషెంట్స్ అందరూ కూడా. సో వీళ్ళందరికీ కూడా పార్థ డెంటల్లో మాకు సొంత ల్యాబొరేటరీస్ ఉండడం వల్ల కృత్రిమ దంతాలకు 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం. మేము కృత్రిమ దంతాలు పెట్టిన తర్వాత మధ్యలో పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా మేము పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాటిని వెంటనే రీప్లేస్ చేయడం కానీ, రిపేర్ చేయడం కానీ, డాక్టర్ గారితో ఇబ్బంది ఉన్నా, టెక్నీషియన్ తో ఇబ్బంది ఉన్నా వాళ్ళు మార్చి పేషెంట్ ని కంఫర్టబుల్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అసలు కృత్రిమ దంతాలు ఎందుకు పెట్టుకోవాలి? దంతాలు లేకుండా కూడా ఉండొచ్చు కదా, ఎందుకంటే ఒక పక్క దంతాలు పోతే రెండో పక్క నమిలి తినే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. కానీ డెఫినెట్ గా కృత్రిమ దంతాలు అనేవి పెట్టుకుని తీరాలి. ఎందుకు, నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ ఉంటేనే ఈ సైజు షేపు అనేది కరెక్ట్ గా ఉంటుంది. రెండు, ఆహారాన్ని నమిలి తింటేనే జీర్ణ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటుంది. మెత్తటి పదార్థాలు ఎవరైతే తింటారో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది దెబ్బతిని జీర్ణ కోశానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మూడు, కృత్రిమ దంతాలను రీప్లేస్ చేసుకోకుండా ఒక పక్కే నమిలి తినడం వల్ల పళ్ళు త్వరగా అరిగిపోవడం, జాయింట్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. నాలుగు, పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. ఎప్పుడైతే ఒక్క కృత్రిమ దంతం లేకపోతే మీరు దాన్ని వదిలేస్తారో, పళ్ళు జరిగి ఆ ప్లేస్ ని ఆక్యుపై చేయడానికి మిగతా పళ్ళ అన్నిటి మధ్యన సందులు వచ్చేస్తా ఉంటాయి. చూసారా, ఒక్క పన్ను లేకపోతే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. సో కృత్రిమ దంతాలు ఎవరికి లేకపోయినా కూడా ఒక్క పన్ను లేకపోతే వెంటనే రీప్లేస్ చేసుకోండి. తర్వాత పళ్ళ సెట్ అంతా పాడు చేసుకుని దాన్ని మొత్తం రిపేర్ చేసుకోవడం కన్నా ఒక పన్ను లేకపోతే ఒక పన్ను రీప్లేస్ చేసుకోవడం వల్ల మీకు టైము, మీ డబ్బులు, మీ శ్రమ అన్ని కలిసి వస్తాయి మీకు డెఫినెట్ గా. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, రహీం. చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే రహీం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ మేడం, కొత్తగూడెం. ఓకే ఫైన్, చెప్పండి. మేడం, మా బావగారికి పళ్ళు తీయించాం మేడం కొన్ని, అది ఇట్లానే ఖరాబ్ అయితే పళ్ళు తీయమన్నారు, అది తీయించాము. ఓకే, అవి మిగతా తీసిన వరకు పెట్టమంటే డాక్టర్స్ పెట్టమంటారు మేడం, అవి పెట్టడం కుదురుతుందా కుదరదా మేడం? సరే, ఒకటైతే మీరు చెప్పిన సమస్య నాకు అర్థం అవ్వాలంటే పేషెంట్ ని పర్సనల్లీ క్లినికల్ ఎగ్జామిన్ చేయాలి. నేను చూడలేను కాబట్టి నాకు తెలీదు, డాక్టర్ గారు పెట్టకపోవడం అనే సమస్య లేదు సార్. ఏ సమస్యల వల్ల ఎలాంటి సందర్భాల్లో పళ్ళు పోగొట్టుకున్నా, నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా పళ్ళని పెట్టే అవకాశం పూర్తిగా ఆధునిక దంత వైద్యంలో ఉంది ఇప్పుడు. కాకపోతే మిమ్మల్ని నేను చూడలేను కాబట్టి మీకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయలేకపోతున్నాను. ఖమ్మం అంటున్నారు, ఖమ్మం ఖజానా జ్యువెలర్స్ దగ్గర పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది, ఒకసారి మీ తమ్ముడు మీ కజిన్ ని తీసుకుని ఒకసారి వెళ్లి చూపెట్టుకోండి. డాక్టర్ గారు మీతో కూర్చుని మాట్లాడతారు, ఉచితంగానే మాట్లాడతారు. ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది ఇస్తున్నారు. తర్వాత మేము చెప్పిందంతా మీరు నమ్మాల్సిన పని లేదు. మీ నోట్లో ఉండే జబ్బుల్ని, మీ సమస్యల్ని మేము ఫోటోలు తీసి అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి డిజిటల్ మానిటర్ పైన చూపెడతాం, ఈ టెస్ట్ కూడా ఉచితంగానే. తర్వాత మీ ఎముకల్లో ఏం సమస్య ఉంది, మీ చిగుళ్ళు ఎలా ఉన్నాయి, పళ్ళు ఎలా ఉన్నాయి అన్నది మీకు చూపెట్టడానికి డిజిటల్ ఓపీజీ అనే ఒక పొడవాటి ఎక్స్రేని కూడా పూర్తి ఉచితంగా తీసి మీ సమస్యలు మీకు చూపించి మీ జబ్బును మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డాక్టర్ గారిని మీరు గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. సో మీరు మీ
కజిన్ తో పాటు వెళ్ళండి, ఇవన్నీ ఉచితంగా ఇస్తారు. ఒక ఖమ్మం బ్రాంచ్ లోనే కాదు, పార్థనంటే 47 బ్రాంచ్ లో కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా కూడా ఇన్ని సమస్యలు మాట్లాడుకుంటున్నాం మనం, ఈ సమస్యలకి ఎవరైనా కనెక్ట్ అయ్యి ఉంటే, ఎవరికైనా అలా తెలుసుకోవాలంటే పార్థనంటే ఎప్పుడైనా రావచ్చు. స్పెషలిస్ట్ కౌన్సిలింగ్ అనేది ఉచితంగానే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది, అన్ని బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసే దాని నెంబరే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే చిన్న వయసులోనే పళ్ళు వదిలైపోవడం, లేకపోతే నోటి నుంచి దుర్వాసన రావడం, ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తుంటాం చిన్నపిల్లల్లో. సో ఎందుకని అంటారు, రీజన్స్ ఏంటి అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అవునమ్మా, చాలా వరకు పార్థదండ్రులలో మేజర్ సమస్య ప్యాథెటిక్ సమస్య, డాక్టర్లు కూడా బాధపడే సమస్య ఏంటంటే చిన్న వయసులో 20-30 సంవత్సరాల్లోనే పళ్ళు వదిలైపోయి వస్తున్నారు. ఇది కేవలం పళ్ళుతో పాటు చిగుళ్లు బలహీన పడడం వల్ల, చిగుళ్లలో జబ్బులు ఉండడం వల్ల ఇలా జరుగుతూ ఉంది. బాగా వాచిపోయి పళ్ళు ఇలా పట్టుకుంటే వదిలైపోయి రాలిపోయే పరిస్థితుల్లోకి వచ్చి చిగుళ్ళని క్లీన్ చేయించుకుని అప్పుడు కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు చిగుళ్లలో ఎవరికి ఎలాంటి సింటమ్స్ కనిపించినా నెగ్లెక్ట్ చేయొద్దు. సింపుల్ క్లీనింగ్ లేజర్స్ తో పళ్లతో పాటు చిగుళ్లను కూడా ఎవరు క్లీన్ చేసుకుంటారో, చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకుంటారో, ఈ యొక్క జాగ్రత్త ఎవరు తీసుకున్నా కూడా జీవిత కాలంలో పళ్ళు వదిలైపోవడం, జీవిత కాలంలో పళ్ళు రాలిపోవడం, నోటి దుర్వాసన రావడం లాంటివి ఎవరికి ఉండవు. కంఫర్టబుల్ గా వాళ్ళు ఒరిజినల్ పళ్లతోనే జీవితకాలం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు. మేము వాళ్ళకి కావాల్సిన ఎక్స్రే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇదంతా కూడా ఉచితంగానే చేస్తా ఉన్నాం. అలాగే స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటండి, ఎవరికి చేస్తారు? స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు. చాలా మందికి పలు వరుసల లోపాలు ఉంటాయి, కొంతమందికి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, పళ్ళు సగానికి విరిగిపోతాయి, కొంతమందికి అంతా పలు వరుస టైట్ కాంటాక్ట్స్ తో చక్కగా ఉంటుంది కానీ ముందరుండే రెండు పళ్ళ మధ్యన గ్యాప్ ఉంటుంది, కొంతమందికి రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, కొంతమంది హ్యాబిట్స్ వల్ల కలర్ మారిపోతూ ఉంటాయి, కొంతమందికి ఏజ్ వచ్చే కొద్ది రంగు మారిపోతూ ఉంటుంది, కొంతమందికి ఏంటి పప్పు వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల రంగు మారిపోతూ ఉంటుంది. సో ఇన్ని సమస్యలు ఉంటాయి. కొంతమంది సైజెస్ ప్రాబ్లం ఉంటుంది, చక్కటి ఫేషియల్ ఫీచర్స్ ఉన్నా కూడా చిన్న చిన్న పళ్ళు ఉంటాయి, నవ్వితే పళ్ళు కనిపించవు. కొంతమందికి బాగా పొడుగు పొడుగ్గా ఉంటాయి, కోరపళ్ళు బయటకు వచ్చేసి ఉంటాయి, నవ్వలేరు హ్యాపీగా. సో వీళ్ళందరికీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు ఒరిజినల్ పళ్ళు పీకకుండా వాళ్ళ సైజ్ ని షేప్ ని ఆల్టర్ చేసి చక్కగా పలు వరుసని తీర్చిదిద్దడమే స్మైల్ డిజైనింగ్ అనేది. దీనికి చక్కటి స్పెషలిస్టులు టెక్నీషియన్స్ కూర్చుని చాలా జాగ్రత్తగా పేషెంట్ స్మైల్ లైన్ ను మరింత అందంగా చేస్తారు. సో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, జీవితకాలం అలా ఉండాల్సిన అవసరమే లేదు. దీనికి ఏజ్ లిమిట్, జెండర్ లిమిట్ లేదు. ఈవెన్ 60 సంవత్సరాల వాళ్ళు కూడా వాళ్ళ చిరునవ్వుని పర్ఫెక్ట్ గా చేసుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు. నెక్స్ట్ కాల్ ఉన్నారు, రామకృష్ణ గారు. చెప్పండి రామకృష్ణ గారు. హలో. హలో, చెప్పండి రామకృష్ణ గారు. నమస్తే మ్యామ్. నమస్తే, చెప్పండి సమస్య. పళ్ళు రెండు, ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు పళ్ళు ఓడిపోయింది మ్యామ్. ఓకే, అయితే ఇప్పుడు ఆ రెండు పళ్ళు కూడా రీప్లేస్మెంట్ చేయమంటారా, చేస్తే బెటర్ అంటారా, లేదంటే అలాగే ఉంచితే బెటర్ అంటారా? అది ట్రీట్మెంట్ కావాలి. ఒకటి, ఈ పళ్ళ పైన క్యాప్ పెడితే, క్యాప్ వేసుకుంటే ఫ్యూచర్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఇన్ఫెక్షన్ మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అనేది కొద్దిగా డౌట్ ఉంది మ్యామ్ ఇందులో. దాని మీద క్లారిటీ కావాలి. ఓకే సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ క్వశ్చన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు సార్. ఫస్ట్ పాయింట్, పిప్పి పళ్ళు నోట్లో ఉంచుకోకూడదు. ఫస్ట్ క్లారిటీ, ఎందుకంటే పిప్పి అనేది ప్రాపర్ ఇన్ఫెక్షన్. అది పళ్ళల్లో ఉన్నా చిగుళ్లలో ఉన్నా కూడా శరీరం అంతా పాకే అవకాశం ఉంటుంది, లేదా నోటి దుర్వాసన డెవలప్ అవుతా ఉంటుంది, తిన్న ఆహారం అంతా లోపల ఇరుకుతా ఉంటుంది. సో పిప్పి పళ్ళున్నా, సగం సగం విరిగిపోయిన పళ్ళు ముక్కలున్నా కూడా నోట్లో ఉంచుకోకూడదు. ఒకవేళ అలా లేదు, జస్ట్ పిప్పి పైన ఉంది, పన్ను మొత్తం ఇంటాక్ట్ గట్టిగా ఉంది అంటే చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని పైన తొడుగులు వేసుకోవడం ద్వారా మీ పన్ను రిపేర్ అవుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏంటి, ఏదైతే ఇన్ఫెక్షన్ అని మీరు కంప్లైంట్ చేస్తా ఉన్నారో దాన్ని వేరు భాగం నుంచి క్లీన్ చేసి పంటలో ఉండే ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి పళ్ళని మళ్లీ యథావిధిగా మీరు నమిలి తినడానికి దాన్ని వాడుకోవడానికి క్యాప్ పెడతారు. క్యాప్ పెడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయా అని అడుగుతున్నారు. క్యాప్ పెట్టిన తర్వాత డాక్టర్ గారు కొన్ని మీకు సూచనలు చెప్తారు. అంటే అక్కడ ఆహారం ఇరుక్కోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ పాయింట్, సంవత్సరానికి ఒకసారి డాక్టర్ గారితో సింపుల్ క్లీనింగ్ చేయించుకుంటా ఉంటే జీవిత కాలంలో క్యాప్లు పేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. నేను మీరు అడిగిన రెండో ప్రశ్నకి ఆ సమాధానం ఇది. మూడు, అసలు పెట్టుకోకుండా అలాగే వదిలేయచ్చు కదా అని అడిగారు.
పెట్టుకోకుండా పిప్పి పళ్ళను అలాగే వదిలేస్తే అక్కడ సగం విరిగిపోయిన పళ్ళు పిప్పి ఉండే పనులు ఏమవుతుందంటే అప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆహారం ఇరుకుతుంది, పాచి పేరుకుంటుంది, బ్రష్ సరిగా రీచ్ అవ్వదు, అప్పుడు చిగుళ్లలో ఇన్ఫెక్షన్, ఆ పిప్పి పక్క పళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్, పక్క పళ్ళన్నీ కూడా పిప్పే మోట్లో ఉంటే చాలా వరకు పళ్ళు పాడైపోయే అవకాశాలు ఉంటాయి. కృత్రిమ దంతాలు పెట్టుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా క్యాప్ వేసుకుని పళ్ళని కృత్రిమ దంతాలు పెట్టుకోవచ్చు, లేదా ఇంప్లాంట్ ద్వారా పక్క పళ్ళని పాడు చేయకుండా ఎక్కడైతే మీకు పిప్పి పన్ను అయిందో ఆ పన్ను పీకి అక్కడే ఒక చక్కటి టైటానియం స్క్రూలు అనే ఇంప్లాంట్ వేసి చక్కగా పన్ను ఇంప్లాంట్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇంప్లాంట్ ద్వారా పెట్టుకున్న పళ్ళు న్యాచురల్ గా ఉంటాయి, స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు సార్, మీరు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. ఎన్ఐడి కొత్త రోడ్ లో మాకు బ్రాంచ్ ఉంది, రామా టాక్స్ దగ్గర బ్రాంచ్ ఉంది. మీరు నేరుగా మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అరగంట పాటు కూర్చొని హ్యాపీగా మాట్లాడండి. మాకు స్పెషలిస్ట్ కౌన్సిలింగ్ మేము ఫ్రీగా ఇస్తా ఉన్నాం. మీకు మరిన్ని డౌట్స్ ఉన్నా, మీ ఫ్యామిలీలో డౌట్స్ ఉన్నా, మీ పిల్లలకి డౌట్స్ ఉన్నా, ఎవరు లిమిట్ అనేది లేదు. హ్యాపీగా ఉంటే మీ హెల్త్ గురించి మీరు మా డాక్టర్ గారితో మాట్లాడే అవకాశం పూర్తిగా ఉంది 47 బ్రాంచ్ల్లో కూడా. రైట్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. గోవర్ధన్ గారు చెప్పండి. చెప్పండి గోవర్ధన్ గారు, మీ సమస్య ఏంటో. హలో. హలో మ్యామ్, మాది ఏజ్ వచ్చేసి 21. ఓకే. ఏజ్ వచ్చేసి 21 మ్యాడమ్. ఓకే అండి, మీరు టీవీ చూస్తూ చెప్పకండి, చెప్పండి. చెప్పమ్మా. యూరిన్ డిసైజ్ వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? క్లోరిన్ డిసైజ్ వచ్చి మొత్తం పళ్ళని పాడైపోయినాయి. ఇప్పుడు దానికి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం పాడైపోతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు అండి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు అమ్మా. ఫ్లోరోసిస్ అనే ఇబ్బంది చాలా మందిని ఇబ్బంది పెడతా ఉంటది. ఇది వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళ పైన పెచ్చులు పెచ్చులు అంటే తీవ్ర స్థాయి. అది జనరల్ గా స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంటే జస్ట్ డిస్కలర్ టీత్ ఉంటాయి, ఎల్లో కలర్ గా స్లైట్ గా మారుంటాయి. ఇవి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా నార్మల్ గా తీసుకురావచ్చు. మీరు పళ్ళన్నీ కూడా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నాయంటే మీది అడ్వాన్స్డ్ ప్రాబ్లం, అంటే బాగా తీవ్ర స్థాయిలో ఉంది. ఇబ్బంది ఏం లేదమ్మా, మీ పళ్ళని చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగులు వేయడం ద్వారా పూర్తిగా సెక్యూర్ చేయొచ్చు. సెక్యూర్ చేసి నార్మల్ గా వాడుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మీ పళ్ళని పీకాల్సిన పని లేదు 21 ఇయర్స్ కి. ఇప్పుడైనా వెంటనే మీ మదర్ ఫాదర్ హెల్ప్ తీసుకుని వెంటనే డాక్టర్ గారి దగ్గర రండి. గుంటూరులో 2 బ్రాంచ్లు ఉన్నాయి మాకు, కొత్తపేటలో ఒకటి, లక్ష్మీపురంలో ఒకటి. డాక్టర్ గారి దగ్గరికి నేరుగా కూర్చుని మాట్లాడితే మరింత క్లారిటీ వస్తుంది. రంగు మారిపోయిన పెళ్ళు అంటే ఫ్లోరోసిస్, వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉన్నా, లేదా హ్యాబిట్స్ వల్ల రంగు మారిపోయినా, లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని మందులు తీసుకోవడం వల్ల పిల్లలకి పుట్టుకతోనే బ్రౌన్ చారలతో పళ్ళు ఫామ్ అవుతా ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఈ రంగు మారిపోవడం అనే సమస్య చాలా ఇబ్బందికరమైన సమస్య. మనకి తెలియదు అది, వాళ్ళు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నవ్వలేక మాట్లాడలేక ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లామినేట్ చేసుకోవచ్చు, కంపోజిట్ వినీరింగ్ చేసుకోవచ్చు, క్రౌన్స్ వేసుకోవచ్చు. రకరకాల ఆప్షన్స్ ఉంటే మన పళ్ళని ఎప్పటిలాగే అందంగా మెరిపించుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దీనికి వయసుతో కూడా నిమిత్తం లేదు. కొంతమందికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత రంగు మారిపోతూ ఉంటాయి. చిన్నప్పుడు ఉండే రంగు ఉండదు, వాళ్ళు అనుకుంటారు ఏజింగ్ ప్రాసెస్ అనుకుంటారు. డెఫినెట్ గా ఏజింగ్ ప్రాసెస్ కాదు, ఏ వయసు వారికైనా పళ్ళు అందంగా మెరిపించుకునే అవకాశం పూర్తిగా ఉంది. టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ అంటే భయపడాల్సింది కూడా లేదు. మన పళ్ళకు పెట్టుకున్న కలర్ ని ఎనామిల్ నుంచి వేర్ చేసి మన పళ్ళని అందంగా మెరిపించడమే టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. ఇది వాచ్ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.